హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. మా పిల్లలు జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉదంపూర్ ఉండి అక్కడికి బయలుదేరుతున్నారు. మా అబ్బాయి అక్కడే జాబ్ చేస్తాడండి, ఎయిర్ ఫోర్సు. అక్కడికి వెళ్తున్నారండి. అక్కడ వెళ్ళేటప్పుడు ఒక 1 మినిట్ వీడియో తీసి పెట్టారు మా అమ్మాయి. చూడండి ఎలాగుందో జమ్మూ కాశ్మీర్ దగ్గర క్లైమేట్. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, పచ్చటి పొలాలు. వెళ్ళే దారిలో అండి, జమ్మూ కాశ్మీర్ దగ్గర కాదు, వెళ్ళే దారిలో అంటే ట్రైన్ జర్నీలో చాలా చాలా గ్రీనరీగా ఉందండి. నేను చెప్పాను ఏదైనా మంచిగా షార్ట్స్ 1 నిమిషం 2 నిమిషాలు అలా పెట్టమ్మా అని. 1 నిమిషం వీడియో అండి, చూస్తుంటే కళ్ళు చల్లగా అనిపిస్తున్నాయి. గ్రీనరీ చూడండి, గ్రీనరీ చూస్తే కళ్ళకు మంచిగా అనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. నా ఛానల్, నా వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా కొట్టట్లేదు. ఇదిగోండి ఈరోజు మార్నింగే నిన్నంతా డల్గా ఉన్నాను, క్యారీర్ కూడా ఉన్నవే పెట్టి పంపించేశానండి. ఇంకొక అబ్బాయి, 2 అబ్బాయిలు నాకు. చిన్నబ్బాయి ఇక్కడ తిరుపతిలో జాబ్ చేస్తాడు, పెద్ద అబ్బాయి ఉదంపూర్ అండి, అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉదంపూర్ అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోల్లో కూడా. ఇప్పుడైతే ఇంకా పుదీనా పచ్చడి చేస్తున్నానండి. పుదీనా పచ్చడి రైస్ అయితే పెట్టేశాను, వంకాయలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు ఈ వారం 10 రోజులు వాళ్ళకి ఇష్టమైనవి చేశాను, ఇంక ఇప్పుడు ఇక్కడుండే వాడికి ఇష్టమైనవి చేయాలి. ఇదిగోండి పుదీనా పచ్చడి కాంబినేషన్ వంకాయ ఫ్రై అండి. ఇవి రెండు బాగా ఇష్టంగా తింటాడండి ఇక్కడుండే అబ్బాయి. అన్నీ తింటాడు కానీ ఆకుకూరలు అయితే తినడండి ఇక్కడుండే అబ్బాయి, అంటే చిన్న అబ్బాయి. వీటితో కొంచెం సమస్య అండి ఫుడ్ విషయంలో కూడా. అన్నీ వాడికి నచ్చిన ఉంటేనే తింటాడు, లేదైతే ఫాస్టింగ్ అయినా ఉంటాడు కానీ ఫుడ్ అయితే తీసుకోడండి. వీటితో ఒక పెద్ద సమస్య నాకు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే చేస్తారా ఏంటి నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇదిగోండి పచ్చిమిర్చి కడిగి కట్ చేసుకున్నానండి, కొంచెం అలా చిదిమి పెట్టుకున్నాను, లేదంటే చిటచిటా పైకి ఎగురుతాయి కదా. ఆ వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కొద్దిగా 1 స్పూన్ ధనియాలు వేసానండి. పుదీనా పచ్చడికి ఇలా కొన్ని ధనియాలు కొద్దిగా వేసామనుకోండి మంచి టేస్ట్ వస్తుందండి. మా అమ్మ చెప్పేవాళ్ళు పచ్చళ్ళకి తప్పనిసరిగా ధనియాలు వాడాలి, మంచిగా ఆరోగ్యానికి మంచిది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని చెప్పేవాళ్ళు. అమ్మ అయితే ఎక్కువ వేసేవాళ్ళండి, నేనైతే కొద్దిగానే వాడుతున్నాను. ఇంట్లో ధనియాల ఫ్లేవర్ వచ్చిందంటే తినరండి పిల్లలకు ఇద్దరు, అందుకని కొద్ది కొద్దిగా వేస్తాను టేస్ట్ కోసము. దీ వేగిన తర్వాత జీలకర్ర కొద్దిగా వేస్తున్నానండి. జీలకర్ర వేగిపోయిన తర్వాత అంటే గోల్డ్ కలర్లో వచ్చేసిన తర్వాత అన్నీ తీసి పక్కకు పెట్టుకొని పుదీనా వేపుకుంటానండి అదే బాండీలో. మీరైతే ఎలా చేస్తారు పుదీనా పచ్చడి, ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మినపప్పుతో కూడా చేయొచ్చు పుదీనా పచ్చడి, అది కూడా బాగుంటుంది. కానీ ఇద్దరు తినరండి, పల్లీలు అంటే చెనక్కాయ పప్పులు వేసి చేసిన పచ్చడే తింటారు బాగా పిల్లలు, అందుకని వాళ్ళు తినడమే మనకు ముఖ్యం కదండి, అందుకని అలాగ చేసేస్తుంటాను. ఈరోజు అయితే చాలా డల్గా లేచానండి, నిద్ర, పిల్లలు లేరు కదా, ఉంటే ఇంకా త్వరగా లేచేసేదాన్ని. వాళ్ళు ఊరు వెళ్ళిపోయిన తర్వాత బాగా డల్గా అయిపోయిందండి మైండ్ మనస్సు రెండు కూడా. ఏం చేయబుద్ధి కాలేదు, నిన్నంతా డల్గా పడుకున్నాను. అందుకే మిద్ది పైకి వెళ్ళి అంటే టెర్రస్ పైకి వెళ్ళి అంతా క్లీన్ చేశాను. ఆ వీడియో రేపు పెడతానండి, వీలైతే సాయంకాలం అప్లోడ్ చేస్తాను, లేదంటే రేపు పెడతాను. ఈరోజు అంతా సర్దుకోవడం అవుతుందండి. ఈ వారం రోజులు ఎక్కడెక్కడ పడేసేస్తున్నాను, వాళ్ళతోనే గడిపాను. ఇంకా వాళ్ళు సగం జర్నీ దాటేశారండి, ఇంచుమించు 3/4 భాగంకి వెళ్ళిపోయారు. రేపు మార్నింగ్ 9:30 10 అంతా దిగేస్తారండి ట్రైన్లో. వాళ్ళు వెళ్ళిపోవడం ఏమో కానీ నాకైతే బాగా నీరసం వచ్చేసిందండి. ఏం చేయబుద్ధి కావట్లేదు, మనసు బుద్ధి ఆరోగ్యంగా ఉంటేనే కదండి అన్నీ చేయాలనిపిస్తుంది, లేదంటే ఏం చేయబుద్ధి కాదు. ఈ వారం 10 రోజులు చాలా హుషారుగా గడిచిపోయినాయి. మెడిసిన్స్ డబుల్కి డబుల్ వేసుకున్నానండి వాళ్ళతో గడపాలి తిరగాలనేసి. ఆ ప్రాబ్లం కూడా మెడిసిన్స్ ఓవర్ డోస్ అయిపోయి ఇది కూడా నా బాడీ మీద బాగా పనిచేస్తుందనే చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఓవర్ డోస్ ఆపేశాను, మామూలు నార్మల్కి వచ్చేసాను. అది కొంచెం డల్నెస్ అనిపిస్తోంది.
ఇదిగోండి పుదీనా వేపుతున్నానండి. అదే బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పుదీనా వేపేసుకోవాలి. కానీ నేనైతే ఆయిల్ వేయలేదండి, ఆ తడి ఉన్న ఆయిల్తోనే వేపేస్తున్నాను. అంటే పచ్చిమిర్చి వేగిన తర్వాత మిగిలిన ఆయిల్లోనే వేసి వేపేస్తున్నానండి. చాలా కమ్మగా వచ్చిందండి. ఇది వేడి వేడి రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెల్లోకి, అన్నిటికీ, పూరికి కూడా మంచి కాంబినేషన్ అండి. ఇది చాలా బాగుంటుంది. అయితే ఇది 75% 80% వేగాలండి పుదీనా. మిగతా 15% కొంచెం పచ్చిగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. మొత్తంగా వేపేసామంటే ఫ్లేవర్ పోతుంది, టేస్ట్ కూడా పోతుందండి. అందుకని చెప్తున్నాను, మీరైతే ఎలా చేస్తారో ఏమో, నేనైతే ఇలాగే చేస్తాను. మరీ ఎక్కువగా వేగిందంటే మాడు వాసన వస్తుందండి. పుదీనా కానీ గోంగూర కానీ అదొకలాంటి కసురు వాసన అంటారు కదా, అదొకలాంటి వాసన వస్తుంది. అందుకని ఇలాగా వేపుతాను నేను. ఎక్కువగా వేపనండి ఆకుకూరలు అయితే. నేనైతే ఆకుకూరలు చేయడంలో మంచిగానే చేస్తాను అని నా అభిప్రాయము. తినే మా వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. ఇదిగోండి వంకాయలు లేతగా ఉన్నాయండి. వంకాయలు అయితే అక్కడక్కడ పుచ్చులు ఉన్నాయి. ఈ వంకాయలు ఫ్రై ఎలా చేసినా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళు. అదిగోండి నేను అక్క చాకు సరిగా కట్ చేయట్లేదండి, అది సానబట్టించాలి. సానబట్టే వాళ్ళు ఎవరు రావట్లేదు, వచ్చినారంటే నాకు గుర్తుండదు. అందుకని కింద ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పి పెట్టానండి, ఎవరైనా సానబట్టే వాళ్ళు వస్తే పిలువమ్మా నన్ను అని. నేను ఒకవేళ బెడ్రూమ్లో పడుకొనేస్తున్నాను అనుకోండి, వీధిలో వెళ్ళేది ఏ సౌండ్ వినపడదు. ఇటు పక్క ఏదైనా సౌండ్లు చేస్తే తప్ప అలాగుంటుందండి. ఇటు వీధికి మధ్యలో ఉంటుందండి మా ఇల్లు, అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇటు వీధిలో వినిపిస్తే అరిచారనుకోండి వినిపిస్తాయి బెడ్రూమ్లో ఉన్నప్పుడు. ఇటు పక్క వచ్చామంటే అటు పక్క ఉండేది వినపడదు, అలాగుంటుంది పరిస్థితి. ఇక్కడ చూడండి ఎలాగ వంకాయలు అయితే నిలువుగా కట్ చేస్తున్నానండి. సన్నగా కూడా కట్ చేసి ఫ్రై చేయొచ్చు. కొంచెం అలవాటు చేసేసానండి, పిల్లలకి ఇలాగే చేయడము అనేది అలవాటు అయిపోయి ఇప్పుడు మార్చినా కానీ ఇదేంటి ఇలా చేసావు అంటారు, వెంటనే అడుగుతారు. అందుకని ఇంక వాళ్ళకి అలవాటైన పద్ధతిలోనే చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి ట్రై చేస్తాను, అది నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది. అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని ఇలాగ వాళ్ళకి ఎలాగ ఇష్టమైన పద్ధతిలో అలవాటు చేశానో చిన్నప్పుడు. అప్పుడైతే హడావిడి హడావిడిగా ఉండి ఇలా కట్ చేసి వేసేసేదానండి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని రెండు ముక్కలుగా మూడు ముక్కలుగా కూడా కట్ చేసి వేయచ్చు. ఇప్పుడు టైం ఉంటుంది, అప్పుడైతే ఫుల్ టైం ఉండేది కాదండి. చిన్నపిల్లలప్పుడు వాళ్ళని చదివించడము, వాళ్ళని రెడీ చేయడము, వాళ్ళకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడము. లంచ్ బాక్సులు అంటూ ఏమి లేదు, ఇంటికి వచ్చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చే లోపల మిగతా పనులన్నీ, గెస్టులు వస్తే వాళ్ళని చూసుకోవడము. అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు బాగా గెస్టులు ఉండేవారండి ఇంట్లో, బంధువులు అందరూ వచ్చేవాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే నాకు ఆరోగ్యం బాగలేదని ఎవరు రారండి, వచ్చినా రేర్గా వస్తారు. వచ్చి ఒకరోజు రెండు రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడైతే వారాలు తరబడి ఉండేవాళ్ళండి మా ఆడపడుచుల పిల్లలు. లీవులు ఇచ్చేసారంటే ఇక్కడికి వచ్చేసేవాళ్ళు, మేము అక్కడికి వెళ్ళేవాళ్ళము. జాలీ జాలీగా ఉండేదండి మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చేవాళ్ళు, మేము అక్కడికి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ఆరోగ్యం బాగలేని కారణంగా అన్నీ మారిపోయినాయండి. ఒక్కొక్క కాలంకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రకంగా అయిపోతూ ఉంటాం కదా. ఇదిగోండి వంకాయలు అయితే కట్ చేసేసాను, అవైతే ఫ్రై చేసి పెడుతున్నానండి. ఫ్రై చేశాను అనుకోండి మాట్లాడకుండా తినేస్తారండి ఫ్రై అయితే మాత్రము. ఇవి పుచ్చులు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒకసారి ఒక స్టోరీ చెప్పాను కదా వంకాయలు కదా, అలాగైపోతుంది. అందుకని ఇలాగా నీట్గా చూసి జాగ్రత్తగా కట్ చేస్తున్నానండి. ఇంకొకసారి చెప్పుకుందాం ఆ కథ అయితే. ఇదిగోండి కొన్ని పుచ్చులు ఉన్నాయి, కొన్ని బాగున్నాయండి. ఇలా చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక స్పూను రెండు స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి. ఇవి వేసేసి జీలకర్ర తినేవాళ్ళు వెల్లుల్లి వేసుకొని, జీలకర్ర వెల్లుల్లి వేసి పోపు పెట్టుకొని ఇవి వేసేసామనుకోండి. వేసి ఉప్పు సాల్ట్ పసుపు కలిపేసామనుకోండి. కలిపేసి కొద్దిగా అలా కదిపి మూత పెట్టేసామనుకోండి, రెండే రెండు నిమిషాలు ముగ్గిపోతాయండి వంకాయలు. చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో పప్పుల పొడి అంటే వేరుశనగకాయలు పుట్నాలు కలిపి పొడి పెట్టుకొని ఉంటానని చెప్తూ ఉంటాను కదండి వీడియోల్లో, నేను బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అదిగోండి
ఫ్రై అయితే పోపెట్టాను, పోపెట్టేది వీడియో స్కిప్ అయిపోయిందండి. అది ఆన్లోనే పెట్టాను అనుకున్నాను కానీ సరిగా నేను చూసుకోలేదు. పోపు అయిపోయిన తర్వాత చూశాను, వీడియో ఆన్లో లేదండి. ఇలాగ అవుతూ ఉంటుంది చెప్పాను కదా, ఇంకా 2-3 రోజులు మళ్ళీ నేను స్టడీ అవ్వడానికి 2-3 రోజులు పడుతుందేమో అనిపిస్తోంది. మైండ్ అంతా పిల్లల వైపే వెళ్ళిపోతుందండి. వాళ్ళు ఉంటే బాగుండేది కదా, పిల్లలు ఇద్దరు మనవళ్ళు, మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ముద్దు ముద్దు యాక్షన్లు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి నాకు. వాళ్ళు వచ్చారంటే బాగా మిస్ అవుతానండి వెళ్ళిపోయేటప్పుడు. అయితే నేనైతే బయట కనబడకుండా ఉండడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను బాధపడేది వాళ్ళ కనబడనివ్వను ఎప్పుడూ కూడా, ఎందుకంటే వాళ్ళు నా గురించి ఆలోచించకూడదు, అది కూడా ఒక బంధనే అవుతుంది అనేది నా ఫీలింగు. బంధించే జంతువులు ఎలాగైతే ఏవైనా సరే మనుషుల్ని కానీ జంతువులు కానీ బంధిస్తే ఎలా బాధపడతాయో, అలాగ మనం వెళ్ళేటప్పుడు బాధపడుతూ పంపించామనుకోండి, మన ఫీలింగ్స్ వాళ్ళకి కనబడ్డాయి అనుకోండి, వాళ్ళు నిరంతరం అదే ఆలోచిస్తూ ఉంటారు కదా. వాళ్ళపైన ప్రేమ ఉండాలండి. ప్రేమ అనేది బంధన, దుఃఖాన్ని బాధని కలిగించినటువంటిది ప్రేమ. మోహం అనేది ఎదుటి వాళ్ళని బంధించేసేటటువంటిది, వాళ్ళని ఎటు వెళ్ళనివ్వకుండా కట్టిపడేసేది మోహము. కాబట్టి మాకు మెడిటేషన్లో చెప్పిస్తారు, అందరి పట్ల ప్రేమ భావన ఉండాలి, మోహం అనేది ఉండకూడదు. మోహం ఉంది అంటే మనకు దుఃఖము, వాళ్ళకి దుఃఖము అనుభవిస్తాము అని చెప్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ వేరుశనగకాయల పొడి కారం కొద్దిగా వేశాను, ఉప్పు కొద్దిగా వేశాను. త్వరగా అయిపోతుందండి, అందుకని కూడా చేశానని చెప్పొచ్చు. ఈరోజు వంకాయ ఫ్రై, పుదీనా పచ్చడి, రేపైతే ఇంక వెజిటబుల్స్ కట్ చేసి పెట్టమనాలి ఇద్దరిలో ఎవరినో ఒకరిని. ఇదిగోండి వంకాయ ఫ్రై అయిపోయింది, పుదీనా అంతా వేపు పెట్టుకున్నాను. చట్నీ మిక్సీకి పట్టేసామనుకోండి, తీరా చూస్తే వేరుశనగకాయ పప్పులు లేవండి బాటిల్లో, వేపు పెడతాను. అవి నేను చూసుకోలేదు, మా కోడలు చేసేవాళ్ళు కదా ఇన్ని రోజులు, ఈరోజు నేను గమనించలేదు. ఇంక అందుకనేసి కొద్దిగా వేపు పక్కన పెట్టుకొని మిగిలినవి వేపుతున్నాను పప్పులు. ఇంక టైం అయిపోయింది, మళ్ళీ కావాలంటే వేపుకోవచ్చులే అన్నట్టుగా ఆలోచిస్తున్నాను. ఇంక పనిలో పని వేపేస్తే సరిపోతుందిలే అనిపించి మళ్ళా ఇలాగ మార్చాను ఈ స్టవ్ దగ్గరికి. అటైతే కొంచెం వంగాల్సి పడుతుందండి, చెప్పాను కదా స్టమక్ పెయిన్ వస్తుందని. అందుకని ఈ 2 స్టవ్లు అయితే ఈజీగా అనిపిస్తుంది నాకు. రోజు రోజుకి ఎవరికైనా అంతే కదండి, నాకైనా ఎవరికైనా అంతే కదా. పప్పులు వేపి చల్లారబెట్టి బాటిల్లో పోసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు, వారం రోజులు మళ్ళీ చట్నీలకు వేపుకొని చల్లారబెట్టి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి వంకాయ ఫ్రై ఇలాగుంది, చూస్తుంటే బాగా టేస్టీగా అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. రైస్ అయితే వేడి వేడి రైస్ తయారైపోయిందండి, క్యారీకి కట్టేయాలి. ఇంకా మిక్సీకి కూడా వేసేస్తున్నాను పచ్చడి, అంటే పుదీనా పచ్చడి. సూపర్ కాంబినేషన్ అండి ఈ మూడు కూడా. వేడి రైస్లోకి ఈ పుదీనా పచ్చడి వేసామనుకోండి, ఆనియన్స్ వేసి సపరేట్గా కొద్దిగా తీసాను, ఇది కొద్దిగా వితౌట్ ఆనియన్ పచ్చడి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.